నమస్కారం స్వాగతం చూద్దాం మైక్రాన్ కంపెనీ సీఈఓకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం ఒప్పర్ క్రాస్ రోడ్ నుంచి సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా అయితే టీఎస్ఆర్టీసీ అలర్ట్ మీకోసమే పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని మైక్రాన్ కంపెనీ సీఈఓ సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు గురువారం సాయంత్రం సంజయ్ సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికీ తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తెలంగాణ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం కలిసింది డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో యూనివర్సిటీ అధ్యాపకుల బృందం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి ఏడో తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వారు వివరించారు అంతకుముందు ఉదయం గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు సంక్రాంతి పండగకు ఉప్పాల క్రాస్ రోడ్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ అలర్ట్ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ దిశగా కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగే స్థలాన్ని మార్చినట్లు తెలిపింది ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి సొంత ఊలకు వెళ్లే వారికి ముఖ్య గమనిక ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి భువనగిరి యాదగిరిగుట్ట మోత్కూర్ తొర్రూరు వైపునకు వెళ్లే బస్సులు ఆగే స్థలాలను టీఎస్ఆర్టీసీ మార్చింది హనుమకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో అవుతుండగా యాదగిరిగుట్ట తొర్రూర్ బస్టాప్లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి టీఎస్ఆర్టీసీ మార్చింది ఒక్కో బస్ బస్టాప్ను మూడు వందల మీటర్ల గ్యాప్తో ఏర్పాటు చేసింది మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ సంక్రాంతికి రెగ్యులర్ స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్ సమీపంలోని ఈ బస్ బస్టాపుల నుంచే బయలుదేరతాయి ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని క్షేమంగా గమ్యస్థానాలు చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందని సజ్జన ట్వీట్ చేశారు ఇటీవల శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి తాము ట్రైలర్ మాత్రమే చూపించామని ఇక ముందు సినిమాను చూపిస్తామని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ అంశాల్లో తమ హాయంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు అబద్ద ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఇక ముందు వారికి సినిమాను చూపిస్తామన్నారు పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అలాగే అక్రమ కేసుల నుంచి కాపాడుకోవడానికి లీగల్ సెల్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని విమర్శించారు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని పదిహేడు స్థానాల్లో గెలిపించమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ పార్టీ వైపే చూస్తున్నారన్నారు రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీలు చర్చించామన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు చోట్ల ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మూడు లక్షలకు పైగా మెజార్టీతో గెలిపిస్తామన్నారు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలో చర్చించినట్లు తెలిపారు కాగా అంతకుముందు లోక్సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసిసి నేతలు సమావేశం నిర్వహించారు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట తన ప్రతినిధులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంసిద్ధతను వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని వ్యవసాయం విద్య ఆరోగ్యం వంటి అంశాల్లో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ అజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించేందుకు విస్తృతమైన సాంకేతికత నైపుణ్యం తమ వద్ద ఉన్నాయని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ వివరించారు ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఎత్ ప్లాట్ఫామ్ల ద్వారా సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి పాల్గొన్నారు భారత వాతావరణ విభాగం ఐఎండి కీలక ప్రకటన చేసింది వాతావరణ పరిస్థితులను చిన్నకారు రైతులు గ్రామీణ స్థాయిలో సైతం తెలుసుకునేందుకు వీలుగా మొత్తం పన్నెండు భారతీయ భాషల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో వాతావరణ అంచనాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది వచ్చే వారం నుంచి ఇంగ్లీష్ హిందీతో పాటు ఇతర భాషల్లో సమాచారాన్ని అందించనున్నట్లు ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర గురువారం తెలిపారు పంచాయతీ వాతావరణ సేవ ద్వారా సమాచారాన్ని పొందవచ్చని అన్నారు తుఫాన్లు వంటి తీవ్రమైన హెచ్చరికలు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు గాలిలో తేమ శాతం గాలుల వేగమంటి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు దేశంలో ప్రతి గ్రామంలో తక్కువలో తక్కువ ఐదారుగురు రైతులకు నేరుగా వాతావరణ రిపోర్టులు పంపించాలన్నదే తమ లక్ష్యమని మహాపత్ర వెల్లడించారు వాతావరణానికి సంబంధించిన సూచనలు సలహాలను మండలాల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకెళ్లడం సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయన అన్నారు రానున్న ఐదేళ్లలో రాడార్ల సంఖ్య ముప్పై తొమ్మిది నుంచి ఎనభై ఆరుకి పెరుగుతుందని రాష్ట్రాలతో కలిసి ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను పెంచుతున్నామని తెలిపారు టాలీవుడ్ నటి శ్రీ రాపాక ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు తనకు జగన్ అంటే చాలా ఇష్టమని ఈ ఐదేళ్లలో ఆయన పరిపాలన ఎంతో బాగుందరికీ తాపనిచ్చారు నవరత్నాల పథకాలను సక్రమంగా అమలు చేస్తున్నారని ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తున్నారని కొనియాడారు జగన్ అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు తాను స్వతహాగా క్రీడాకారిణని ఖోఖో కబడ్డీ బాస్కెట్బాల్ పోటీల్లో జాతీయ స్థాయి వరకు వెళ్లానని శ్రీ రాపాక వెల్లడించారు ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లానని సినిమా రంగంలో ప్రవేశించానని వెల్లడించారు ఇవాళ గుడికి వచ్చిన జగన్ మళ్లీ సీఎం కావాలని దేవుణ్ణి కోరుకున్నానని రాపాక్ తెలిపారు జగన్ ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని మనసులో మాటను వెల్లడించారు టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వస్తోంది జనవరి ఇరవై ఐదు నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఇంగ్లాండ్ తొలి టెస్టు జరగనుంది కాగా ఈ మ్యాచ్కు తెలంగాణలోని ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆర్సెనపల్లి రావు ఇవాళ ఒప్పల స్టేడియం ఆధునీకరణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ను వీక్షించేందుకు ఆరో నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు అయితే విద్యార్థులకు నేరుగా అనుమతి ఉండదని ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ దరఖాస్తులు పంపించాల్సి ఉంటుందని తెలిపారు తమ పాఠశాల నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు ఎంతమంది సిబ్బంది వస్తున్నారు అనే వివరాలను ప్రిన్సిపాల్స్ దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు టాలీవుడ్ హీరో నితిన్ కొత్త సినిమా తమ్ముడు షూటింగ్లో ప్రమాదం జరిగిందని నితిన్ గాయపడ్డారని వస్తున్న వార్తలను ఆ సినిమా యూనిట్ ఖండించింది షూటింగ్లో ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చింది హీరో నితిన్ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని అందుకే షూటింగ్ బ్రేక్ ఇచ్చామని తెలిపింది దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు యాక్షన్ సన్నివేశాల కోసం ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్ నడవల్లో మక్కా వేసిన ఈ చిత్ర బృందం హీరో అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిపివేసింది నితిన్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి కాగా నితిన్ హీరోగా వచ్చిన ఇటీవలి సినిమాలు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మార్చార్ల నియోజకవర్గం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో తమ్ముడు సినిమా కోసం నితిన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోని సినిమా షూటింగ్లో నితిన్ గాయపడ్డారంటూ ప్రచారం జరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తమైంది దీంతో తమ్ముడు సినిమా యూనిట్ తాజాగా వివరణ ఇచ్చింది విశేషాలు నమస్కారం